తూర్పు గోదావరి జిల్లా తునిలో వైసీపీ అభ్యర్థి దాడిసెట్టి రాజా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజాకు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాజా మాట్లాడుతూ ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందని, ఈసారి అవకాశం జగన్ కిస్తామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. నేను ప్రచారం చేస్తూ వెళ్తుంటే వాళ్లే తమ పార్టీ గుర్తు ఫ్యాన్ అని సైగల ద్వారా చూపిస్తున్నారని, తమ పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలను డోర్ టు డోర్ తిరుగుతూ వివరించడం జరుగుతుందని, చంద్రబాబు చెబుతున్న అబద్దపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజా అన్నారు. తుని వైసీపీ అభ్యర్థి దాడిసెట్టి రాజా అంటున్నారు. ఆయన ప్రజలకు ఎలా వెళ్తున్నారో ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తున్నారు, ప్రజల నుండి స్పందన ఎటు వస్తుందో అడిగి తెలుసుకుంటే ప్రజల్లో అన్ని స్పందన ఉంది. ప్రజలందరూ కూడా ఒకసారి జగన్ చూద్దాం, ఈ అవకాశం జగన్కి ఇద్దాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే మేము రోడ్ల నుంచి వెళ్తుంటేనే అందరూ కూడా సైకిల్ చేసి మరీ చెప్తున్నారు మా గుర్తు ఫ్యాన్కి అని చెప్పేసి. ఇలాగని అందరూ ప్రజలందరూ కూడా టౌన్లో కూడా యాక్చువల్గా టౌన్లో పోలరైజేషన్ బేగ్ అవ్వదు, కానీ ఆల్రెడీ ప్రజలందరూ కూడా పోలరైజ్ అయిపోయి ఉన్నారు. తప్పకుండా ఫ్యాన్ గుర్తు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియదు. ప్రభుత్వ పథకాలు ఈరోజు అంకిల గ్యారెంటీ తప్పితే వేరే ఏం లేదు. వాళ్ళ అంకిల్లో గ్యారెంటీ చేసి చేస్తున్నారు. ప్రభుత్వ అవినీతి మటుకు భయంకరంగా ఉంది. రేపు ఇసుక బాత్రూమ్లు మట్టి ప్రతి దాంట్లోనే అవినీతి, అన్నింటిలోనే అవినీతి. ఆఖరికి ఎన్టీఆర్ సుజల స్రవంతి అవినీతి, ఎన్టీఆర్ భోజన పథకం కూడా అవినీతి, కంప్లీట్గా అవినీతి. మీ పార్టీ ప్రవేశపెట్టిన సమర్థన కార్యక్రమం ప్రజల్లోకి చాలా బాగా వెళ్తుంది. ప్రతి ఇంటికి తిరిగి డోర్ టు డోర్ తిరిగి మేము మా కార్యకర్తలు అందరూ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 1.5 లక్షల రద్దు చేయకూరుతుందమ్మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ నవరత్నాలనే కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ అబద్ధపు హామీలు ఇస్తున్నాడు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ అందరికీ కత్తిరింపులు మొదలెడతాడు. ఇప్పుడు ఏమో ఇచ్చేస్తానంటాడు, తర్వాత కత్తిరించడం మొదలెడతాడు. చంద్రబాబు నాయుడు ఎవరో నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదు.